సో మీరు చూస్తున్నారు విబిఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఛానల్ కుండెద్దాం గ్రూప్ 2 కు స్వాగతం పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 కి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ అప్రోచ్ తో మనం గైడెన్స్ ఇస్తున్నాం ఈ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి గ్రూప్ 2 కి ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి ఛానల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ లో కూడా చేరండి తద్వారా మీకు ప్రాక్టీస్ టెస్ట్లు మెటీరియల్ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంటాయి మనం గ్రూప్ 2 కి సంబంధించి పేపర్ 2 పేపర్ 3 కి సంబంధించి ఆల్్రెడీ క్లాసెస్ ని చెప్పుకున్నాం పేపర్ 1 లోని కొన్ని సబ్జెక్ట్స్ ముఖ్యంగా జియోగ్రఫీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా కొన్ని చాప్టర్ ని క్లియర్ చేశాం పేపర్ 2 లో ఏపీ హిస్టరీకి సంబంధించి తూర్పు చాళుక్యుల వరకు మనం కంప్లీట్ చేసుకోగలిగాం తూర్పు చాళుక్యుల పాలనా కాలానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు చెప్పుకోవాల్సి ఉంది చెప్పుకుంటాం అలాగే ఏపీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా కరెంట్ టాపిక్ తో అనుసంధానం చేస్తే కొన్ని చాప్టర్స్ చెప్పుకుంటూ అలాగే రాజ్యాంగ లక్షణాలు రాజ్యాంగ రచన రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు పౌరసత్వం సంబంధించి కూడా మనం క్లియర్ చేసాం చాలా వీడియోస్ ఆల్రెడీ పెట్టాం ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీకి సంబంధించి కూడా యూనిట్ 1 యూనిట్ 2 కి సంబంధించి కొన్ని చాప్టర్స్ని టాపిక్స్ని ఇంపార్టెంట్ అంశాలను చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా ఏపీ ఎకానమీకి సంబంధించి ఈరోజు ఒక టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఏపీ ఎకానమీకి సంబంధించి ఆర్థిక సర్వే వాస్తవంగా ఈ 2021 సంబంధించినటువంటి ఒక ఆర్థిక సర్వే రావాల్సి ఉంది కానీ ప్రీవియస్ ఆర్థిక సర్వే కూడా మనకి ఏపీ ఎకానమీ కోణంలో చాలా అవసరం దీనికి సంబంధించి గతంలో కూడా గత పరీక్షలో కూడా ఆర్థిక సర్వేలు ప్రీవియస్ సర్వే నుంచి కూడా అంతకు ముందు సంవత్సరం సర్వే నుంచి కూడా పాత డేటాతో కూడా బీట్స్ ఇచ్చున్నారు కాబట్టి మనకి ఆర్థిక సర్వే అన్నప్పటికీ పన్నుల అంటే రెండు సంవత్సరాలు ఖచ్చితంగా ఆర్థిక సర్వేలు మనం చూడాల్సి ఉంటుంది ఏపీ ఎకానమీ వరకు చూసుకుంటే మనకి ఏపీ ఎకానమీ వరకు ఇప్పుడు కొత్త సర్వే వస్తుంది దాని మీద కూడా మనం వీడియోస్ చేస్తాం ప్రీవియస్ సర్వేలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ముఖ్యమైనటువంటి డేటా తప్పనిసరిగా పరీక్షకు ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకొచ్చాను దీనికి సంబంధించి ఈ అంటే ప్రీవియస్ డేటా కొంచెం నేర్చుకుని మనం కొత్త డేటాని అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది ఆ రకమైనటువంటి వీడియోస్ కూడా నేను మీకు అందిస్తాను అయితే అంటే 2019-20 సంబంధించినటువంటి ఆర్థిక సర్వే ఏపీ ఆర్థిక సర్వేలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు సూక్ష్మంగా షార్ట్కట్లో మెథడ్లో మీకు అందించడమే ఈ వీడియో లక్ష్యం రైట్ వీడియోలోకి వెళ్దాం మనకి ఏపీ ఆర్థిక సర్వే 2019-20 అంటే కోవిడ్కి ముందు జరిగినటువంటి పరిణామాలు ఇవి కోవిడ్ తర్వాత ఇప్పుడు కొత్త సర్వే అందుకు ప్రీవియస్ సర్వే కొత్త సర్వే రెండు చూడాల్సి ఉంటుంది కంపారిజన్ చేసుకుని కొత్త సర్వే చదవాల్సి ఉంటుంది అందువల్ల కొత్త సర్వే చదవడానికి కంపారిజన్ కావాలంటే ప్రీవియస్ సర్వేలో కూడా ఇంపార్టెంట్ డేటా మన దగ్గర ఉండాలి ఆ ఉద్దేశంతో మీకు పరిచయం చేస్తున్నా చూసుకుంటే రాష్ట్ర వృద్ధి రేటు 8.16గా ఉంది అది జాతీయ స్థాయి వృద్ధి రేటు కన్నా 3.16గా చెప్పుకోవచ్చు అంటే రాష్ట్ర వృద్ధి 8.16 అయితే జాతీయ స్థాయిలో వృద్ధి 2019-20 నాటికి 5% మాత్రమే అంటే జాతీయ స్థాయిలతో పోలిస్తే రాష్ట్ర వృద్ధి 3.16 పెరిగింది అని ఎక్కువగా ఉంది అని మనం ఇక్కడ చెప్పొచ్చు ఇక రాష్ట్ర జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల రాష్ట్రీయోత్పత్తి చూసుకుంటే 972,782 కోట్లు 2019-20 నాటికి అయితే అదే 2018-19 నాటికి ఈ స్థూల రాష్ట్రీయోత్పత్తి చూసుకుంటే 862,957 కోట్లు అంటే 110,000 కోట్లు అధికంగా ఆదాయం పెరిగినట్టుగా మనం ఈ డేటా ద్వారా తెలుస్తుంది తర్వాత అతి ముఖ్యమైనటువంటిది తలసరి ఆదాయం మనం చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో తలసరి ఆదాయం కూడా చాలా ఆకర్షణీయంగాను ఆమోదయోగంగాను ఉందని ఆర్థిక సర్వే తెలిపింది ఆ నేపథ్యంలో 2019-20లో తలసరి ఆదాయం మన రాష్ట్రంలో తలసరి ఆదాయం చూసుకుంటే 169,519 రూపాయలుగా చెప్పొచ్చు ఇది 2018-19తో పోల్చుకుంటే 12.14% పెరిగింది ఇలాంటి నేను ఇక్కడ నొక్కి చెప్తున్నానంటే ఈ 12.14% పెరిగింది అన్నది ఇలాంటివి బిట్స్గా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇయర్ది అంటే ఎంత శాతం పెరిగింది ఎంత మేర పెరిగింది గత సంవత్సరంతో ఈ సంవత్సరానికి పోలిక ఈ కంపారిజన్ అన్నది ఏపీ ఎకానమీలో చాలా చాలా అవసరం కాబట్టి అభ్యర్థులు ఇలాంటి కంపారిజన్స్ బాగా గమనించాలి 2019-20లో 169,519 రూపాయలు ఉంటే 2018-19 నాటికి 151,173 రూపాయలు ఆర్థిక సర్వే తలసరి ఆదాయంగా ఉందన్నమాట అంటే 2018-19 సంవత్సరాన్ని పోల్చినప్పుడు 12.14% తలసరి ఆదాయం పెరిగింది ఇదే విధంగా జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం చూసుకుంటే 134,432 రూపాయలు అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర స్థాయి తలసరి ఆదాయం ఎక్కువ అందువల్ల రాష్ట్ర స్థాయి వృద్ధి రేటు కూడా జాతీయ స్థాయి వృద్ధి రేటు కన్నా ఎక్కువగా మనం ఇక్కడ గమనించాలి ఇక వ్యవసాయ రంగం వృద్ధి రేటు మనం గమనిస్తే
18.96% గా ఉంది. ఉద్యాన వనరంగ వృద్ధి రేటు గమనిస్తే 11.67% గా ఉంది. ఈ రెండు మనకు పరిష్కారంలో చాలా ముఖ్యమైనటువంటి డేటా. వ్యవసాయ రంగ వృద్ధి రేటు 18.96%, ఉద్యాన వనరంగ వృద్ధి రేటు 11.67%, అలాగే పశు సంపదకు సంబంధించి 4.53% వృద్ధి ఉంది. ఈ మూడు కూడా మనకి వ్యవసాయం అంటే ప్రాథమిక రంగంలోకి వచ్చాయన్నమాట. వ్యవసాయం అనుబంధ రంగాలన్నమాట. వ్యవసాయ రంగము, ఉద్యాన రంగం, పశుసంపద, ఈ మూడు కూడా వ్యవసాయం అనుబంధ రంగాల కింద మనం గమనించాలి. కాబట్టి విడివిడిగా ఈ డేటాను మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. విడివిడిగానే మనకి పరీక్ష కోణంలో అడిగే అవకాశం ఉంది. ఇక పరిశ్రమ రంగం చూసుకుంటే వృద్ధి 5.67% ఉంది. సేవా రంగ వృద్ధి చూసుకుంటే 9.11% ఉంది. జాతీయ స్థాయితో రాష్ట్రాలు చూసుకుంటే వ్యవసాయ రంగం ఎక్కువగా ఉంది, పరిశ్రమ రంగం, సేవా రంగం తక్కువగా ఉంది అన్నమాట. జాతీయ స్థాయిలో వృద్ధి రేటుతో మన రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు కానీ, పరిశ్రమ రంగం వృద్ధి రేటు కానీ, సేవా రంగం వృద్ధి రేటు కానీ మనం సరిపోల్చితే వ్యవసాయ రంగము జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్ర స్థాయిలో ఎక్కువగా ఉంది, పరిశ్రమ రంగం, సేవా రంగం మాత్రం జాతీయ స్థాయితో పోలిస్తే తక్కువగా ఉంది. రైట్? ఈ ఎక్కువ తక్కువ అన్నది కూడా మనం గమనించాలి. గతంలో అదే రకమైనటువంటి బిట్స్ వచ్చున్నాయి. ఇక సాగునీటి ప్రాజెక్టులు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 54 ప్రాజెక్టులు నిర్మించాలనుకుని భావించారు. ఇప్పటికే 14 పూర్తి చేశారు, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి ఒక పథకం 2019-20లో పరిచయం చేశారు. ఈ పథకం ద్వారా 46.69 లక్షల మంది రైతులకి, 46,69,000 మంది రైతులకి లబ్ధి చేకూర్చారు. అలాగే 100,000 పైన కౌలు రైతులకి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరిగింది. సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున ఇచ్చే ఈ రైతు భరోసా పథకంలో 2019-20 నాటికి 6,534 కోట్ల రూపాయలని ఆయా రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం అన్నది చేసినట్టుగా ఆర్థిక సర్వే తెలియజేస్తుంది. అంతేకాకుండా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలాంటివన్నీ ఇవ్వడం కోసం ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చారు. అది రైతు భరోసా కేంద్రాలని చెప్పి సచివాలయ వ్యవస్థ స్థాయిలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా రైతులకి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నేరుగా అందించడం అన్నది ఒక ప్రాజెక్ట్ని అమలు చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,614 రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇక 2019 ఖరీఫ్లో 21,53,000 మంది రైతులకి పంటల బీమాలో నమోదు చేసుకున్నట్టుగా కృషి చేశారు. వీళ్ళంతా కూడా పంటల బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. 21,53,000 మందిని పంటల బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. వీరి కోసం 1,270 కోట్లు, దాదాపు 1,270 కోట్లు ప్రభుత్వం ప్రీమియంగా ఈ రైతుల కోసం ప్రభుత్వమే నేరుగా చెల్లించింది. అంటే కేవలం పంటల బీమా పరిధిలోకి వెళ్తే వాస్తవంగా రైతులు కొంత వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే పంటల ఆధారంగానూ ఖరీఫ్ రబీకి వేరువేరుగానూ ఉంటుంది చెల్లింపు. కానీ రైతు చెల్లించాల్సిన వాటా, ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా మొత్తం కలిపి ప్రభుత్వమే చెల్లించడం అనేది ఈ పంటల బీమా తాలూకు ప్రత్యేకత. ఇక మత్స్యకారులకి కూడా ఈ పథకంలో భాగంగా మరికొన్ని మత్స్యకారులకు కూడా వేట నిషేధ కాలం అనేది ఉంటుంది. ఈ వేట నిషేధ కాలంలో మత్స్యకారులకి ఉపాధి అన్నది దెబ్బతింటుందని చెప్పి 10,000 రూపాయలు అందించడం కోసం ఒక పథకాన్ని, మత్స్యకార భరోసా అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ మత్స్యకార భరోసా పథకంలో ప్రతి ఒక్క మత్స్యకారుడికి 10,000 రూపాయలు చొప్పున అందించడం అనేది, అంటే కొన్ని సొసైటీలు ఉంటాయి, ఆ సొసైటీలో నమోదైనటువంటి మత్స్యకారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇందులో భాగంగా 102 కోట్ల రూపాయలు 100,000 పైగా మత్స్యకార కుటుంబాలకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేసినట్టుగా ఆర్థిక సర్వే తెలియజేసింది. అలాగే 30 లక్షల ఇళ్ల పట్టాలను మంజూరు చేయడం కోసం ఒక ఇంటికి 7.5 లక్షలు కేటాయించడం అన్నది చేయడం కూడా ఆర్థిక సర్వే తెలియజేసింది. అంటే 30 లక్షల ఇళ్ల పట్టాలను 4 సంవత్సరాల లోపల 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేయడం అన్నది ఒక లక్ష్యంగా నిర్ణయించారు. అదేవిధంగా ఈ 30 లక్షల ఇళ్ళు, అంటే ఇళ్ల పట్టాలు ఇస్తూ వాటికి ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టాలని, అందుకోసం ఒక్కొక్క ఇంటికి 7.5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఆ అమౌంట్, ఆ నిధిని అందించాలన్నది కూడా ఈ పథకంలో భాగంగా నిర్ణయించారు. ఇందుకోసం 2020-21 నాటికి తొలి విడతగా 15 లక్షల మందికి ఇళ్ళు నిర్మించి అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్టుగా ఆర్థిక సర్వే తెలియజేసింది. ఇక ఐటీ చూసుకుంటే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చూసుకుంటే 18,691 కోట్ల రూపాయలు పెట్టుబడితో 215 ఐటీ ప్రాజెక్ట్స్ని ఏర్పాటుకు ప్రయత్నం చేసినట్టుగా తెలియజెప్పింది. ఈ 215 ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం ద్వారా 110,343 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన అన్నది తెలియజేస్తున్నట్టుగా ప్రకటించారు.
అదే విధంగా 30,656 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో 128 ఎలక్ట్రానిక్ పరిశ్రమలు నెలకొల్పనున్నట్టుగా తెలియజేశారు. ఈ 128 ఎలక్ట్రానిక్ పరిశ్రమల ద్వారా 107,864 ఉద్యోగాలు ఐదేళ్లలో రానున్న ఐదేళ్లలో ఈ 107,864 ఉద్యోగాల కల్పన కూడా తమ లక్ష్యంగా ఆర్థిక సర్వే తెలియజేసింది. అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అమ్మఒడి పథకం అంటే తల్లులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున జమ చేయడమని చెప్పి అమ్మఒడి ఏదైతే ఉందో ఆ పథకం దానిలో 2019-20 నాటికి 42,33,000 మంది అమ్మలకు పేద తల్లులకు 6,336.45 కోట్ల రూపాయలని ఆయా ఖాతాల్లో జమ చేసినట్టుగా ఆర్థిక సర్వే తెలియజేసింది. ఈ డేటా మనకి చాలా ముఖ్యం. ఇక అంతేకాకుండా జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఎవరైనా పేద విద్యార్థులు చదువుకుంటే ఫీజులు కట్టలేరు కాబట్టి వారి బదులు ప్రభుత్వమే ఫీజులు కట్టి వారికి ఉచితంగా విద్యను అందించడం అన్నటువంటి పథకం ఇది. ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇతర సాంకేతిక కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ పథకంలోకి తీసుకొచ్చారు. దీనిలో భాగంగా 13,26,000 మంది విద్యార్థుల్ని విద్యార్థులకు చెందినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 3,329.49 కోట్ల రూపాయలని ఆయా కాలేజీలకి విద్యార్థుల తరపున ప్రభుత్వమే చెల్లించింది. ఇక జగనన్న వసతి దీవెన హాస్టల్ వసతి సౌకర్యాల ఖర్చుల కోసం 20,000 రూపాయల వరకు అందించడం అనే ఈ పథకం 8,08,000 మంది విద్యార్థులకి ఈ పథక పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 2,087 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు. ఇక జగనన్న గోరుమద్దు పేరుతో తీసుకొచ్చినటువంటి పథకంలో 36,00,000 మంది ఈ పథకంలో లబ్ధి పొందనున్నారు. 1,105 కోట్లు ఈ పథకం కోసం 2,1920 గాను ఖర్చు పెట్టినట్టుగా ఆర్థిక సర్వే తెలియజేసింది. ఇక వైఎస్ఆర్ నేతన్న హస్తంకు సంబంధించి 24,000 రూపాయలు ఈ చేనేత కార్మికులకి ఆర్థిక సహాయంగా అందించడం, చేనేత పరిశ్రమని మళ్ళీ పునరుద్ధరణ చేపట్టడం, చేనేత కార్మికులకు ఉన్నటువంటి ఆకలిని తీర్చడం అనేది ప్రధాన లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో 196.27 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇందుకోసం 81,779 మందికి 2019-20 గాను లబ్ధి ఈ పథకం ద్వారా వైఎస్ఆర్ నేతన్న హస్తం ద్వారా లబ్ధి పొందినట్లుగా ఆర్థిక సర్వే తెలియజేసింది. మరికొంత డేటా కూడా ఈ యొక్క ఆర్థిక సర్వేకి సంబంధించింది. ఇంపార్టెంట్, 2019-20 డేటా మాకు అవసరమా అవసరం లేదని ఆలోచించొద్దు అభ్యర్థులు. ఖచ్చితంగా ఇది అవసరం మనకి. కొత్త డేటాతో పాటు ఈ డేటా రెండు కూడా మనం చదవాల్సిందేనండి. ఆర్థిక సర్వే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత రెండు ఆర్థిక సర్వేలు కూడా మనం నేర్చుకోవాలి. ఏపీ వరకు ఖచ్చితంగా నేర్చాలి. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మీకు నేను ఆల్రెడీ షార్ట్ కట్ చేసి చాలా సింప్లిఫై చేసి ఇంపార్టెంట్ అన్ని డేటాలు బయటకు తీసి నేరుగా మీకు ఇలాగ అందించే ప్రయత్నం చేశాను. ఇంకా మరికొంత డేటా ఉంది, అది నేను మరొక వీడియోలో మీకు అందిస్తాను. అది థ్యాంక్ యూ వెరీ మచ్.